హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రోస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా మనము ఎన్ని టైప్స్లో మనీ ఎర్న్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే మీకు టాప్ 5 మెథడ్స్లో మనం యూట్యూబ్లో నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. సో మరి ఆ టాప్ 5 మెథడ్స్ ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు యూట్యూబ్ యాడ్స్. అంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీ యూట్యూబ్ ఛానల్స్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ను బట్టి మన ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ యాడ్స్ అనేది ఎప్పుడు డిస్ప్లే అవుతాయి అంటే మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయినప్పుడు. మానిటైజేషన్ అంటే ఏంది? మనకు 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అవ్వడము అంటే మన ఛానల్లో యాడ్స్ డిస్ప్లే అవ్వడం. సో ఎప్పుడైతే మన ఛానల్ వీడియోలో యాడ్స్ అయితే వస్తాయో అప్పటి నుంచి మన ఛానల్లో ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ యాడ్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకు కొన్ని టైప్స్ యాడ్స్ అనేది మన వీడియోలో డిస్ప్లే అవుతుంటాయి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్లో ఏదైనా వీడియో చూసినప్పుడు మధ్యలో మీకు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. సో యాడ్స్ ఏంది, మనకు స్కిపబుల్ యాడ్స్ అని ఉంటాయి, నాన్ స్కిపబుల్ యాడ్స్ అని ఉంటాయి, దాంతోపాటు ఓవర్లే యాడ్స్ అని ఉంటాయి, ప్రమోషన్ యాడ్స్ అని ఉంటాయి. సో ఈ డిఫరెంట్ యాడ్స్ డిస్ప్లే అవ్వడం వల్ల మన ఛానల్కి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని ఏంటంటే మనం యూట్యూబ్ యాడ్ రెవెన్యూ అని అంటాం. సో ఇది ఫస్ట్ మెథడ్. ఈ ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే యూట్యూబ్ మన వీడియోలో డిస్ప్లే యాడ్స్ ద్వారా మనం మనీ అనేది జనరేట్ చేయొచ్చు. సో సెకండ్ వచ్చేసి స్పాన్సర్ వీడియోస్. మీరు ఏదైనా ఒక ఛానల్ రన్ చేస్తున్నప్పుడు మన ఛానల్ కొంచెం పాపులర్ అయింది అనుకోండి, మన ఛానల్కి ప్రమోషన్ వీడియోస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేయడానికి ఎంతైతే అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ కొన్ని కంపెనీస్ కానీ కొన్ని ప్రమోషన్ చేసుకునే వాళ్ళు కానీ మనకు పే చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఒక వీడియో క్రియేట్ చేసిన తర్వాత ఆ వీడియోలో వాళ్ళ కంపెనీ నేమ్ కానీ, వాళ్ళ లోగో కానీ, వాళ్ళ డీటెయిల్స్ కానీ డిస్ప్లే చేస్తాం. దీన్ని మనం ప్రమోషన్ వీడియోస్ అంటాం. మెథడ్ వచ్చేసి మనకు అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది యూట్యూబ్లో గూగుల్ యాడ్స్ తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఎట్లా సంపాదించవచ్చు అంటే మనం ఆన్లైన్లో వేరే కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం ద్వారా. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన సర్వీసెస్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, మీ యూజర్స్ ఎవరైనా దాన్ని పర్చేజ్ చేసినప్పుడు మీ దాంట్లో మీకు కొంచెం కమిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మనకు ఆన్లైన్లో బెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయంటే అవి మనకు ఒకటి ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ త్రూ మనము డబ్బులు ఎర్న్ చేయొచ్చు. సో ఇవి రెండు బెస్ట్ ఆన్లైన్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్. సో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ లింక్స్ తీసుకొని మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో కనుక మనం లింక్స్ని పెట్టినప్పుడు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, లేదంటే మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళ డిస్క్రిప్షన్ లింక్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక వస్తువును పర్చేజ్ చేస్తే దాంట్లో మీకు 10 to 15% కమిషన్ అనేది మీకు జనరేట్ అవుతుంది. సో ఇట్లా మీ ఛానల్కి వచ్చే విజిటర్స్ని మనం మీ ఛానల్కి వచ్చే విజిటర్స్ని మనం ఈ ప్రోడక్ట్ రిఫర్ చేయడం వల్ల మనం కొంతవరకు అమౌంట్ను గెయిన్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ మెథడ్. సో థర్డ్ మెథడ్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక అఫిలియేటింగ్ వెబ్సైట్ నుంచి లింక్స్ని మనం మన ఛానల్లో ప్రమోట్ చేసినప్పుడు, ఎవరైనా దాన్ని పర్చేజ్ చేసినప్పుడు టోటల్ కాస్ట్లో మనకు 5 to 10% ఆర్ 15% వరకు కొంచెం మనకు ఈ కమిషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది థర్డ్ మెథడ్. ఫోర్త్ మెథడ్ వచ్చేసి రివ్యూ యూనిట్స్. సో రివ్యూ యూనిట్స్ అంటే ఏంటంటే మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అనుకోండి, వేరే కంపెనీకి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ను మీకు రివ్యూ చేయడానికి కంపెనీ వాళ్ళు మీకు రివ్యూ యూనిట్స్ని పంపిస్తారు. సో ఆ రివ్యూ యూనిట్స్ని మీరు రివ్యూ చేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ని మనం ఒక యూజర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మనకు కొంచెం అమౌంట్ పే చేయడానికి ఉంటుంది. సో మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఏదైనా ఒక మొబైల్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని అన్బాక్సింగ్ వీడియో చేస్తారు. సో కొన్ని ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక మార్కెట్లో రేపు కొత్త మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. సో లాంచ్ అయ్యే టైంలో మనకు కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ అంటే ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ యూట్యూబ్లో కొన్ని ఛానల్ వాళ్ళు ఆల్రెడీ చేసి పెడతారు. అలాంటి వాటిని మనం రివ్యూ యూనిట్స్ అంటాం. సో రివ్యూ యూనిట్స్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి అన్బాక్సింగ్ చేసి దాంట్లో ఉన్న ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది యూట్యూబ్ యూజర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడమే రివ్యూ యూనిట్స్. సో రివ్యూ యూనిట్స్ ఎప్పుడు వస్తాయంటే మన ఛానల్ గ్రో అయినప్పుడు, మన కొన్ని కంపెనీస్ కంటెంట్ రిలేటెడ్ అయినప్పుడు అప్పుడు మన ఛానల్స్కి రివ్యూ యూనిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇవి ఎక్కువగా మొబైల్స్ అన్బాక్సింగ్ చేసే మొబైల్ రివ్యూకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మనకు రివ్యూ యూనిట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఏదైనా మొబైల్ కొనాలనుకున్నప్పుడు మీరు గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మనకు అన్బాక్సింగ్ వీడియోస్ అని, రివ్యూ వీడియోస్ అని చాలా వీడియోస్ కనబడుతుంటాయి. సో ఇలాంటి వీడియోస్లో ఏంటంటే మ్యాక్సిమం రివ్యూ యూనిట్స్ వీడియోసే ఉంటాయి. సో ఇలా కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ప్రమోషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక మంచి యూట్యూబర్ అయితే, మీకు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఉంటే మీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రమోషన్స్ అంటే ఏంటంటే వేరే కంపెనీకి సంబంధించిన వాటిని మనం ప్రమోట్ చేయడం మన వీడియోలో. అంటే మీరు వీడియో రన్ అవుతున్నప్పుడు మధ్యలో కానీ ఎండ్లో కానీ ఫస్ట్లో కానీ సో అండ్ సో కంపెనీ ప్రోడక్ట్ పర్చేజ్ చేయండి, సో అండ్ సో కంపెనీ ఉంది, వీళ్ళు మంచి సర్వీసెస్ ఇస్తున్నారు అని చెప్పి మనం వాటిని ప్రమోట్ చేయడమే ప్రమోషన్స్. సో ఈ విధంగా మనం వాళ్ళ సర్వీసెస్ని ప్రమోట్ చేసినప్పుడు సో మనకి ఏమవుతుందంటే వాళ్ళు కొంత అమౌంట్ అనేది పే చేస్తారు. మనకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు రెస్టారెంట్స్, హోటల్స్ ఇలాంటి ప్రమోషన్స్ వీడియోస్ ఎక్కువగా కనబడతాయి. అంటే ఏదైనా హోటల్లో మనం ఏదైనా ఎక్కడైనా మంచి ఫుడ్ తినాలి అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు, మనము నార్మల్గా యూట్యూబ్లో ఏదైనా బెస్ట్ రెస్టారెంట్స్, బెస్ట్ ఫుడ్స్ అన్ని సెర్చ్ చేసినప్పుడు కొన్ని మనకు హోటల్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. సో వాటిలో ఏంటంటే కొంతమంది ఫుడ్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ హోటల్లో ఉన్న ఫుడ్ ఎట్లా ఉంది, వాటి కాస్ట్ ఏంది, సో దాంట్లో ఉన్న ఎట్లా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అనే వీడియోస్ని వాళ్ళు రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ రెస్టారెంట్స్కి కస్టమర్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ రెస్టారెంట్కి ఆన్లైన్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్ త్రూ ప్రమోషన్ చేసుకుంటారు. సో ఈ ప్రమోషన్స్ ద్వారా కూడా యూట్యూబ్ క్రియేటర్స్కి అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మరి మనకు యూట్యూబ్లో ఈ 5 మెథడ్స్ ద్వారా మనీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. సో ఈ 5 మెథడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేసి మన ఛానల్కి ఆల్టర్నేట్గా ఈ 5 మెథడ్స్ ద్వారా మనం యూట్యూబ్లో నుంచి డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు. మనకున్న 5 మెథడ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం యూట్యూబ్ యాడ్స్, సెకండ్ ప్రమోషన్ వీడియోస్, థర్డ్ అఫిలియేట్ మార్కెటింగ్, ఫోర్త్ రివ్యూ యూనిట్స్, ఫిఫ్త్ ప్రమోషన్స్. సో ఈ 5 మెథడ్స్ ద్వారా యూట్యూబ్లో మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.